नमस्ते वेलकम टू डॉक्टर स्वतंत्र ఈ రోజు కార్యక్రమంలో రోబోటిక్ సర్జరీలో ఎన్ని రకాలు ఉంటాయి వాటి టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం వీటి గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రోబోటిక్ సర్జన్ అలాగే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ 11 ప్రపంచ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ హలో డాక్టర్ గారు రోబోటిక్ సర్జరీలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతూ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వస్తున్నాయి అసలు వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి అంటారు మంచి ప్రశ్న అసలు రోబోట్ అంటే ఇప్పుడు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు కానీ 16వ దశాబ్దంలో కూడా లియోనార్డో డావిన్సీ అనే ఒక చరిత్రకారుడు ఆయన దగ్గర ఒక సింహం ఉండేదంట వుడెన్ సింహం ఓకే చక్కతో తయారు చేశారు అది నడుచుకుంటూ వచ్చేది అతనితో పాటు అతను తాడు కట్టి దాన్ని తెచ్చుకునేవాడు ఆ సింహం లాగా గర్జించేదంట సో ఇది అప్పటి నుంచి కూడా అంటే ఒక పరికరం తయారు చేసి అది మనకు కావాల్సిన విధంగా యాక్షన్ చేయగలిగితే మన కంట్రోల్లో ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు చాలా చోట్ల రోబో వాడుతున్నారండి ఇక్కడ అంటే ఉదాహరణకు బాగా హై టెంపరేచర్ ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీ ఉంది 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ మోల్టెన్ మెటల్ ఉంటుంది అక్కడ మనుషులు పోయి అక్కడ మన జాలరు కాబట్టి దానికి రోబోట్స్ వాడుతున్నారు అంటే ఇండస్ట్రీలో వాడుతున్నారు ఎప్పటి నుంచో ఓకే అదే విధంగా ఇప్పుడు చంద్రుడి మీద మట్టి తెచ్చారు అది ఎలా జరిగింది అది కూడా ఒక రోబో లాగా మన రిమోట్ తో అది పని చేస్తుంది సో ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది అయితే మనుషులకు ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అనేది ఇప్పుడు కొత్త ఎందుకంటే దీని అవసరం ఎందుకు ఏర్పడింది అది చూద్దాం ఎందుకంటే రోబోటిక్ సర్జరీ లేనప్పుడు పేషెంట్స్కి మరి మంచి సర్జరీ మేము చేయలేదా లేకపోతే వాళ్ళు బ్రతికి బట్టగట్టలేదా లేకపోతే వాళ్ళు అన్ని కాంప్లికేషన్తో ఉండి డౌట్స్ కూడా చాలామంది ఉండేవా అలా కాదండి ప్రతిదానికి అడ్వాన్స్మెంట్ ఒక పెద్ద కిడ్నీ సర్జరీ అంటే పక్క నుంచి కోసే వీపు దగ్గర స్టార్ట్ చేస్తే బొడ్డు దగ్గర కోసేవాళ్ళం అంటే 20 కోట్లు 24 కోట్లు పడేవి అలా కాకుండా ఇప్పుడు చిన్న ఒక కీ హోల్లో చిన్న రంధ్రం చేసి అందులో ఎండోస్కోప్ పంపించి స్టోన్స్ తీసేస్తున్నాం అదొక అడ్వాన్స్మెంట్ అది అని తర్వాత ల్యాప్రోస్కోప్ వచ్చింది ఇప్పుడు గాల్ బ్లాడర్ ల్యాప్రోస్కోప్ తీశారు 2-3 రంధ్రాలు వేశారు నాకు గాల్ బ్లాడర్ తీశారు అనేది ఒక అడ్వాన్స్మెంట్ ఓకే అయితే ల్యాప్రోస్కోపీని మించినటువంటిది దానికంటే సాఫిస్టికేట్ టెక్నాలజీ రోబోట్ ఓకే అసలు రోబోట్ని తయారు చేయడము ఆ కాన్సెప్ట్ రావడము ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ ద్వారా వచ్చినవే ఎందుకంటే డాక్టర్స్ పేషెంట్ ట్రీట్ చేస్తుంటారు ఇదంతా కూడా రీసెర్చర్స్ ల్యాబ్లో ఆలోచించారండి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో వాటి మూమెంట్స్ కనుక పెంచినట్లయితే భగవంతుడు మనకి ఇచ్చిన శరీరం మనకి ఇచ్చాడండి అందరికీ సేమ్ 2 చేతులు ఇచ్చాడు 2 కళ్ళు ఇచ్చాడు మనకు ఉన్నటువంటి ఎల్బోస్ అలాగే ఉంటాయి మన షోల్డర్ని కూడా ఎంతవరకు తిప్పగలం అంతే తిప్పగలం మనం కావాలంటే రొటేట్ చేస్తూ రొటేట్ వంగర్లాగా తిరగలేం తిప్పలేం తిప్పితే వేళ్ళు ఇరుగుతాయి వాటికి టెంపరేచర్ ఎంత తట్టుకోవాలో అంతే తట్టుకుంటాం సరసలుగా ఆగే నీళ్లు మనం వేడి నీళ్ళు కూడా మరి ఎక్కువకుంటే వాడలేం కానీ రోబోటిక్ సర్జరీలో ఉన్న టిప్స్ ఎంత టెంపరేచర్ తట్టుకోగలవు 100 మనం కరెంట్ ఇచ్చామనుకోండి ఉదా ఇన్స్ట్రుమెంట్కి అక్కడ 150 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది మన చేయి కాలిపోతుంది లేజర్ వాడామనుకోండి అది కొన్నిసార్లు 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వెళ్తుంది సో ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మెటల్ ఇన్స్ట్రుమెంట్ కావాలి ఆ మెటల్ ఇన్స్ట్రుమెంట్ మన మాట వినాలి అది సొంత కవిత్వం ఉండకూడదు దానికి అలాంటి టెక్నాలజీ కోసం అన్వేషిస్తూ వచ్చినటువంటిది రోబోటిక్ సర్జరీ ఓకే సార్ ఇప్పుడు దీనిలో టెలీ రోబోట్ సర్జరీ అంటే ఏంటి సార్ మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అంటే ఎవరైనా సరే